యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పాపం రాజు, మస్తు కేర్ తీసుకోలే, రోజు గంటలు గంటలు ట్యూషన్ చెప్పలే, అయితే మాత్రం పాస్ అయిపోతారా? ఈయనేమైనా ఈ సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు తీసుకున్నాడా? నేను పాస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను, డే అండ్ నైట్ కష్టపడ్డాను. కష్టం నాది, పేరు నీదా, ఎగ్జామ్ రాసింది నేను, మార్కులు నీకా? అంతేలేండి అమ్మాయి గారు, ఏరి దాటాక ఎవరైనా తెప్పను తగలేస్తారు, విమానం దిగిపోయాక ఎవరైనా టికెట్ని చెత్త బుట్టలో పడేస్తారు, లోకం తీరే అంత. ఈ క్రెడిట్ నీదంటే నేను అస్సలు ఒప్పుకోను. నా ఫుల్ సపోర్ట్ నీకే రూప. నా ఫుల్ సపోర్ట్ రాజుకి. మరి నీ సపోర్ట్ ఎవరికి పింకి? నీకే. ఏంటి? మా అక్కకే. చూసారా ఎంత అన్యాయం, బెదిరించి మరీ సపోర్ట్ తెచ్చుకుంటున్నారు. బెదిరించేం కాదు, నేను మా ఇంట్లో ఎంత కష్టపడి చదివానో మా పింకి చూడలేదా? నేను మా ఇంట్లో ఎంత కష్టపడి చెప్పానో మా రేణుక చూడలేదా? చూసినా చూసినా. నేనేం చూడలేదు. వరాలు, నువ్వు ఇంటికే కదా వచ్చేది, అప్పుడు నీకుంటుంది చూడు. ఏంటి బెదిరిస్తున్నావు? వరలక్ష్మిని ఏమైనా అన్నావంటే నేను ఊరుకోను. ఎహే ఊకోండ్రి. ఏంది మీ లొల్లి, 4 రోజులు పోతే అమ్మాయి గారికి పెళ్ళైపోతుంది, విమానం ఎక్కి అత్తూరింటికి పోతుంది, టికెట్ చెత్త బుట్టలో పడేస్తుంది. అన్నయ్య, ఇంకా ఇక్కడే ఉన్నావంటే నీకు రేణుకి మంచి క్లాస్ పడుతుంది. రూప కోపంగా ఉంది, వెళ్దాం పద. అమ్మాయి గారు, మీరు పాస్ అయ్యారు కదా, మంచి పార్టీ ఇవ్వాలి మీరు. తప్పకుండా ఇస్తాను రైస్ పీస్. పింకి, ఈవినింగ్ రూపాయి చాక్లెట్స్ 2 తెచ్చివ్వు. మాలాంటి నిరుపేద బడుగు వర్గానికి అంత పెద్ద పార్టీలు ఎందుకులేండి అమ్మాయి గారు? ఏదో 5-స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, మంచూరియా లాంటివి ఇప్పించేయండి, సరిపెట్టుకుంటాను. మేము వెళ్ళొస్తాం రూపా. లంచ్ చేసి వెళ్ళండి. వద్దులే, మళ్ళీ మీ ఇంట్లో ఏదన్నా పోతే మేం దొంగలమవుతాం. నువ్వు పాస్ అయ్యావు, మాకంతకన్నా సంతోషమేం లేదు. మేము వెళ్ళొస్తాం. పదనయ్య, పాండ్రి పాండ్రి. వస్తాం అమ్మాయి గారు. ఈరోజేం దాన్ని యాదుకున్నదా? ఏంటది ఇలా నిండు పౌర్ణమి కదా, అంజయ్య ఏం చెప్పిండో మర్చిపోయినరా? ఇలా సందమామని చూస్తే మీకు నచ్చిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుస్తుందంట. ఇలా చూడండి. నీ మనసులో కొన్ని ప్రశ్నలున్నాయమ్మా, వాటికి జవాబు నీకిప్పుడు దొరకదు. ఈ పౌర్ణమి నాడు నిండు చంద్రుణ్ణి చూశావంటే ఆ ప్రశ్నలకు జవాబు నీకే అర్థమవుతుంది. ఆ వెన్నెల్లో నీకిష్టమైన వాళ్ళెవరనేది ఆ చంద్రుడే నీకు చూపిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను దూరం చేసుకోకమ్మా, అది బాగా గుర్తుపెట్టుకో. అప్పలనాయుడు, రాఘవయ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, బాగున్నావా? బాగున్నా అప్పలనాయుడు, నువ్వెట్టా ఉన్నావు? ప్రత్యేకంగా చెప్పడానికి ఏటుంటది, మధ్యతరగతి బతుకులు ఒకేలా ఉండవు కదా, కష్టాలు ఎన్నున్నా ఒంట్లో ఓపుకుంది కాబట్టి ఏదో బండిలాగా నెట్టుకొచ్చేస్తున్నాను. అవును, ఏటి ఇలాగొచ్చావు, ఏదైనా పనే? పని అంటే పెద్ద పనేం కాదు అప్పలనాయుడు, నీ గుండెకి బరువు దించే ముచ్చట. మా మేనల్లుడికి పెళ్లి సంబంధం వెతకమని మా వాళ్ళు నాకు అప్పగించారు. వాడిది గవర్నమెంట్ జాబు, నెలకు 40,000 జీతం. మంచి సంబంధం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నాను. ఇంతలో నువ్వు గుర్తుకొచ్చావు. నీకు పెళ్ళిడికొచ్చిన కూతురు వరలక్ష్మి ఉందని గుర్తొచ్చింది. యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందని కూడా విన్నాను. అందుకే నువ్వు సరేనంటే సంబంధం మాట్లాడదామని వచ్చాను. మా బిడ్డను మీ బిడ్డ అనుకుని సంబంధం తీసుకొచ్చారు, చాలా సంతోషం బావగారు. కానీ మా అమ్మాయికి ఇప్పుడప్పుడే మేము పెళ్లి చెయ్యాలనుకోవడం లేదు.
రాఘవయ్య, నువ్వు తెచ్చింది మంచి సంబంధమే కాదంటలేదు, కానీ మా అమ్మాయి ఇంకేదో పై చదువులు చదువుకోవాలనుకుంటుంది అందుకని. ఏం మనుషులు నాయుడు మీరు, పిల్లలు చెప్పినట్టు పెద్దలేంటారా, పెద్దలు చెప్పినట్టు పిల్లలేంటారా? ఇవాళ రేపు రోజులు బాలేదు. ఈ కాలంలో రాణించని పిల్లలు ఉన్నారేమో గాని ప్రేమించని పిల్లలు లేరు. పిల్లలు తెలివి మీరిపోతున్నారు, ప్రేమ దోమ అంటూ చెప్పా పెట్టకుండా లేచిపోతున్నారు. పరిస్థితి చేజారక ముందే కళ్ళు తెరవండి, కూతురికి నచ్చజెప్పి పెళ్లి కొప్పించండి, మీ బాధ్యత మీరు నెరవేర్చండి. వస్తాను వస్తానమ్మా. ఎవలైనా మా అమ్మాయికి సంబంధం అట్టుకొచ్చాడు అబ్బాయిది, గవర్నమెంట్ ఉద్యోగం అంట, 40,000 జీతం. ఇప్పుడు అక్కడ పెళ్లి చేయమని అబద్ధం చెప్పి పంపించేశాం. చూడండి అమ్మా, మనం తొందరపడకపోతే పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేం. ఇలాగే ఆళ్ళు ఇళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు. ఆడపిల్లల్ని ఎక్కువ కాలం ఇంట్లో పెట్టుకోవటం ఎవరికే మంచిది కాదు. మీ అమ్మాయి కూడా పెళ్లి కోసం మమ్మల్ని తొందర పెడుతుంది, మిమ్మల్ని చూస్తే నిమ్మకి నీరెత్తినట్టున్నారు. మీ నిర్ణయం ఏంటో త్వరగా చెప్పేయండి అమ్మా, ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పండి. మీ అమ్మకి ఇష్టం లేదంటని మీ కూతురికి చెప్పేస్తాం, గొడవ వదిలిపోతే. గొడవ వదిలిపోవడమేంది, నా కూతురికి మీరు గట్ల చెప్తే అది మా ఇల్లు పీకి పందిరేస్తుంది. ఇల్లు పీకి పందిరేసుకుంటారో పందిరేసి పెళ్లి చేస్తారో, త్వరగా తేల్చుకోండి మరి. నాకు జర టైం ఏంట్రి, ఆలోచిస్తా కూకుంటే కాలమో కరిగిపోద్ది, పిల్లలకి పెళ్ళిడి వయసు దాటిపోద్ది. మీరే ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోండి. ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు, ఆ తర్వాత మీ ఇష్టం మరి. నాకేం చేయాలో తెలుసులే. అక్క, ఎన్నాళ్ళు నాకు చాలా టెన్షన్ గా ఉండేది, ఇప్పుడు ఆ టెన్షన్ అంతా పోయింది. నువ్వు టెన్షన్ పడ్డమేంటే? టెన్షన్ కాకేంటక్క, ప్రతిసారి నువ్వు ఫెయిల్ అవడం, పెద్ద నాన్న నిన్ను తిట్టడం, అమ్మా నాన్న నేను అందరం బాధపడటం, ఇదే కదా జరిగింది. ఇప్పుడు మేమందరం రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నాం. అవునా? ఏంటో దీని అందం, ఎంత చూసినా తనివి తీరటం లేదు. మూతి బిగించుకుని మూడిగా ఉన్నప్పుడు అందంగానే ఉంటుంది, బాధపడుతున్నప్పుడు అందంగానే ఉంటుంది, ఏ యాంగిల్లో చూసినా అంతమే అందం. దీన్ని ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కావటం లేదే. హాయ్ మరదలు. ఏంటి ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు? ఇప్పటిదాకా ఆనందంగానే ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎగ్జామ్ పాస్ అయిపోగానే ఇంత సంబరపడిపోవాలా? అవును మరి, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయ్యావు కదా, అందుకే నా ఎగ్జామ్ నీకు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తోంది. మరీ అంత వెటకారం అవసరం లేదు. నేను నీకు అదే చెప్తున్నాను, నా ఎగ్జామ్స్ నాకు గొప్ప. ఇన్నాళ్లుగా ఈ పరీక్షలే నాకు మా నాన్నకు మధ్య అడ్డుగోడలా నిలిచాయి. ఇన్నాళ్లకు నేను ఆ అడ్డుగోడను దాటగలిగాను, అందుకే ఈ సంతోషం. పింకీ, నీకు ఒక విషయం తెలుసా? ఏంటక్క అది? ఈ ఇంట్లో కొంతమంది నేను ఫెయిల్ అవ్వాలని, మా నాన్న ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని పాపం చాలా చాలా తీవ్రంగా ప్రయత్నించారు. వాళ్ల పనికమాల ప్లాన్స్ అన్నీ నేను తిప్పికొట్టాను కదా, అందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని వేషాలు వేసినా నా సక్సెస్ను ఆపలేకపోయారు. దుష్టశక్తుల మీద నేనే విజయం సాధించాను. ఏం మాట్లాడుతున్నావు రూపా, నన్ను మా అమ్మని దుష్టశక్తులనంటావా? ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు, ఎందుకు అంతలా ఉలికి పడుతున్నావు? అంటే తప్పు చేసింది నువ్వు మీ అమ్మ అని ఒప్పుకుంటున్నట్టేగా? నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. నేను చెప్పింది చాలా తక్కువ. నీకు విషయం తెలుసా పింకీ, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను సడన్ గా స్పృహ తప్పి పడిపోయాను. సమయానికి రాజే నన్ను సేవ్ చేశాడు. ఆ రోజు వీళ్లే ఏదో కుట్ర చేసుంటారు. నువ్వు నోరు జారావు రూపా, ముందు ముందు చాలా ఇబ్బంది పడతావు. రాజు లాంటి మంచి మనిషి నాకు తోడుగా ఉన్నంత వరకు ఎవరూ నన్ను ఏమీ చేయలేరు.
వాడి అండ చూసుకుని తెగరెచ్చిపోతున్నావు. వాడి సంగతి చూస్తాను, నీ సంగతి చూస్తాను. ఎందుకక్కా ఇలాంటి చెడ్డ వాళ్ళతో గొడవలు? వాడి మొక్కు వీడు నన్నేం చేయలేడు. నువ్వు లైట్ తీసుకో. ఏదేమైనా నీకు ధైర్యం ఎక్కువే అక్కా. ఆడపిల్లలవని ఎప్పుడూ భయపడుతూ ఉంటావా ఏంటి? ఈ రోజేంటో నీ ఫేస్ చూస్తుంటే పుణ్యమ చంద్రుడిలా వెలిగిపోతుందక్కా. అవును, ఈరోజు పౌర్ణమి కదా. అవునక్కా. పింకీ, వస్తున్నా అమ్మా. ఆ వెన్నెల్లో నీకిష్టమైన వాళ్ళెవరనేది ఆ చంద్రుడే నీకు చూపిస్తాడు. అంటే ఈరోజు చందమామలో నాకిష్టమైన వాళ్ళు కనిపిస్తారన్నమాట. చంద్రుణ్ణి చూస్తే నాకిష్టమైన వాళ్ళు, నా మనసులో ఉన్నవాళ్ళు ఎవరు కనిపిస్తారు? నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా? అసలు నాకే తెలియని ఈ ప్రశ్నలేంటి? నా మనసు స్పష్టంగా లేదా? అంతా అస్పష్టంగా ఉందా? ఓ చందమామ, నీలో స్వచ్ఛతని చూస్తారు కొందరు, నీకు మచ్చుంటుందని వాదిస్తారు మరికొందరు. కానీ నాకు మాత్రం చల్లని వెన్నెలనిచ్చే జాబిలివి నువ్వు. ఇప్పుడు నాకిష్టమైన వాళ్ళెవరో, నా మనసుకి నచ్చిన వాళ్ళెవరో కనిపించేలా చేస్తావు కదూ. జాబిలమ్మా, నువ్వు నిజంగా నిజం చూపించావు. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్నే. మా నాన్ననే చూపించావు. అవును, మా నాన్నంటే నాకిష్టం. అందుకే ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నిజంగా నా మనసులో ఉన్నదెవరో చూపిస్తావు. రాజు, రాజు నా మనసులో ఉన్నాడా? నాకు తెలియకుండానే ఎప్పుడూ రాజుని తలుచుకుంటూ ఉంటాను కదా, అందుకే కనిపించాడా? హాయ్, ఏందమ్మాయి గారు, చందమామని చూసిండ్రా? చూశాను. ఎవరు కనిపించారు? మీకు ఇష్టమైన వాళ్ళేనా? నాకిష్టమైన వాళ్ళే కనిపించారు. ఎవరు ఎవరు ఎవరు? మా నాన్న కనిపించారు. అది లోకమంతా తెలిసిందే, కాని మీ మనసులో ఉన్నది ఎవరో కనిపించలేదా? రాజు కనిపించాడు. రాజు చందమామలో కనిపించిండా? కాదు, నీ వెనకాల వరలక్ష్మితో పాటు ఉన్నాడుగా, అక్కడ కనిపిస్తున్నాడు. అంతేనా? నువ్వేమనుకున్నావు? నేనేమనుకోలే. అమ్మాయి గారికి షయ్యూపుండ్రి. హాయ్. ఉంటా మళ్ళా, ఈసారి సరిగా చూడుండ్రి. మీ మనసులో ఉన్నోడు కనిపిస్తాడు, ఆయన ఇంకెవరు కనిపిస్తారులే. మీ పెళ్లి కొడుకే. ఉంటాను. ఇదేంటి, నాకు రాజు కనిపించాడు, నాకు మ్యారేజ్ సెటిల్ అయింది కదా, ఆ రాఘవ ఎందుకు కనిపించలేదు? ఇష్టమైన వ్యక్తి అంటే
నాన్న కనిపించాడు. కానీ మనసులో ఉన్న వ్యక్తిని అడిగితే రాజు ఎందుకు కనిపించాడు? అమ్మో, ఇక్కడుంటే రేణుక నేను కనిపించానని చెప్పినా చెప్తుంది. రాజు, వరలక్ష్మి, మనిద్దరం ఒకసారి కళ్ళు మూసుకొని చంద్రుణ్ణి చూద్దాం. అంజయ్య చెప్పింది రూపకి మాత్రమే కదా? ఏమో, మనం కూడా ఒక ట్రయల్ వేద్దాం. ఏం కాదు, ఇక్కడ ఎవరు లేరు కదా. నాకిష్టమైన కాలేజ్ కనిపించింది. మరి నీకు ఇంకెవరు కనిపిస్తారు? మీ అన్నే. చందమామలో రాజు కనిపించడం ఏంటి? ఈరోజు ఏమైంది నాకు? మనసులో ఏదో ఉప్పొంగినట్టు కొత్త ఫీలింగ్స్ కలుగుతున్నాయి. నా మనసులో ఏముందో ఇంతకాలం నాకే తెలియలేదా? నా మనసుని నేనే అర్థం చేసుకోలేకపోయానా? మైండ్లో ఈ కొత్త ఆలోచనలేంటి? మనసంతా ఈ అలచడు ఎందుకు? నిజమే, రోజు మొత్తం మీద నేను రాజు పేరు తలుచుకున్నట్టుగా ఎవరి పేరు తలుచుకోను. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. ఏంటో, అంతా కొత్తగా వింతగా ఉంది. అమ్మాయి గారు, మీరు పాస్ అయ్యారు కదా, మంచి పార్టీ ఇవ్వాలి మీరు. రేపటి ప్రోగ్రామ్స్ ఏంటి? ఈ టైంలో ఎవరు? అమ్మాయి గారు, అమ్మాయి గారు ఇంకా నిద్రపోలేదా? అమ్మాయి గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? ఏ చేయకూడదా? మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఎందుకు చేశారో తెలుసుకుందామని అడిగాను. నీకు ఫోన్ చేయాలి అంటే కారణం ఉండాలా? ఏ కారణం లేకుండా మీరు ఫోన్ చేయరు కదా అమ్మాయి గారు. మొన్న నేను ఎగ్జామ్ పాస్ అయినందుకు పార్టీ అడిగావు కదా, ఇస్తానరా. ఇప్పుడా? ఏ వారం, వజ్రం, ముహూర్తం ఏమన్నా చూడాలా? అలా అని కాదు. మరి ఇంకేంటి, త్వరగా బయలుదేరు, 10 నిమిషాల్లో నా ముందుండాలి. అర్థమైందా? సరే అమ్మాయి గారు. బహుశా పార్టీ ఇవ్వడం కోసం నన్ను బయటికి తీసుకెళ్తుందేమో. అమ్మాయి గారికి రాత్రిపూట సిటీ రోడ్ల మీద తిరగాలని సరదా పుట్టిందేమో.